గుంటూరు జిల్లా రేపల్లెపట్నంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సాయి మేఘనా బార్ అండ్ రెస్టారెంట్లో దొంగతనం జరిగింది. 230,000 రూపాయల నగదు దొంగిలించినట్లు సాయి మేఘనా బార్ అండ్ రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్న సీఐఎస్ సాంబశివరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగ ఆచూకీ తెలిపిన వారికి ఎస్పీ చేతుల మీదుగా 5,000 నుండి 10,000 వరకు పారితోషికం అందిస్తామన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సాయి మేఘనా బార్ అండ్ రెస్టారెంట్ లో నిన్న రాత్రి బార్ అండ్ రెస్టారెంట్లోకి బయట తాళాలు పగలు కొట్టేసి ఒక అఫెండర్ లోపలికి అఫెండ్ చేయడం అనేది జరిగింది. సో మాకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 230,000 రూపాయలు దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ కూడా మనకి అక్కడ కొంతవరకు లభ్యమవుతూ ఉంది. సో అదేవిధంగా గతంలో చేసినటువంటి నేరస్తులు ఏమో క్రిమినల్స్ లిస్టు కూడా మేము అటెండ్ చేయడం జరిగింది. మాకున్నటువంటి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ఎమో క్రిమినల్స్ లిస్టు, అదేవిధంగా సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి లిస్టుని కంపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లూస్ టీమ్ కూడా దేర్ ఆన్ ద వే వస్తున్నారు. వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకొని అది షట్టర్ వేయించడం జరిగింది. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏమైనా ఆధారాలు వాటిని అటెండ్ చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని విత్ షార్ట్ పీరియడ్లోనే అఫెండర్స్ని ట్రై చేయడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా త్రూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా వివిధ రకాల యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా, అన్నిటి ద్వారా కూడా మాకు సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ మనిషిని టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైనా మాకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన పారితోషికాన్ని గౌరవ ఎస్పీ మేడం గారిని రిక్వెస్ట్ చేసుకొని మేడం గారి ద్వారా వాళ్ళకి తగిన పారితోషికాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని అందరూ ఇది ఒక ప్రయారిటీగా తీసుకొని ఇలాంటి అఫెన్స్లు అరికట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ వారి మీద, అదేవిధంగా ప్రజానికం మీద కూడా ఉంది. దీనికి సంబంధించి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆ అఫెండర్ ఏదో ఒక ఏరియాకి చెందిన వ్యక్తి అయి ఉంటాడు, దాదాపు తెలిసి ఉంటుంది మాకు. అతని ద్వారా ప్రత్యక్షంగా తెలియకపోయినా కూడా మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా, రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చినా, లేదా గౌరవ మా డిఎస్పీ గారికి కానీ గౌరవ ఎస్పీ మేడం గారికి కానీ సమాచారం ఇచ్చినా వాళ్ళని వెనువెంటనే ట్రై చేసేటువంటి అవకాశం ఉంది. సో దానికి తోడుగా మాకున్నటువంటి ఆధారాల ద్వారా, అదేవిధంగా టవర్ లొకేషన్ దాని ద్వారా కూడా మేము ట్రై చేసేటువంటి అవకాశం ఏదైనప్పటికీ కూడా అదే త్వరలోనే ఈ కేసును ట్రై చేస్తామని తెలియజేస్తాం.